కూర్చున్న మణులు, రత్నాలు, వజ్రాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, అలాగే వెనకాల కూర్చున్న అభిమానులు నిజానికి మా అన్నదాతలు. ఇప్పుడు ఒక అంటే జనరల్గా ఏదైనా ప్రిపేర్ అవుతాం మాట్లాడడానికి, మాట పడిపోవడం అనేది ఇలాంటి సినిమాలు ఇలాంటి పాటలు చూసినప్పుడు జరుగుతుంది. ఏం చెప్పాలో తెలియట్లేదు. బట్ ఇట్స్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. నేను కొంచెం వీళ్ళకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది, ఎందుకంటే 25 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను పెన్ను పట్టుకుని మళ్ళీ ఈ సినిమాకి డైలాగులు రాశాను. ఆఫ్టర్ 25 ఇయర్స్ నేను తెలుగు సినిమా కూడా ఇప్పుడు రాయలేదు. దిస్ ఓన్లీ రీజన్ ఈజ్ మండరత్నం గారు. ఎందుకంటే 25 ఏళ్ల క్రితం ఒకసారి నాకు, నేను ఇక్కడ ఉన్నాను, చెన్నై నుంచి ఫోన్ వచ్చింది. మా అసిస్టెంట్ జనార్దన్ మహర్షి ఈ వాజ్ సో ఎగ్జైటెడ్. నేను యాక్చువల్లీ చెన్నైలోనే ఉంటున్నాను. సార్, మణిరత్నం గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీకు ఒక క్యారెక్టర్ అనగానే, నేను ఇక్కడే నిన్ననే దిగాను కదా, రేపు వస్తాను అంటే, సార్ రేపు వస్తారా, ఎట్లా సార్ అంటున్నాడు. సరే, మొత్తానికి 3 డేస్ తర్వాత మణి గారు ఆఫీస్కి వెళ్ళాను. హీ నరేటెడ్ ద స్టోరీ దళపతి. అందులో చాలా సారా కాంట్రాక్టర్ వేషం నాకంతా చెప్పి కథ అంతా చెప్పేశాడు ఆయన. తర్వాత ఫోటోషూట్ పెట్టాడు, వెంటనే రిజల్ట్ కూడా వచ్చింది. ఈ సెడ్, మీ ఏజ్ చాలా తక్కువ ఉంది, ఐ వాజ్ హార్డ్లీ 25 దెన్, అంచేత ఈ వేషం మీకు ఇవ్వట్లేదు. మణిరత్నం సినిమాలో వేషం రావడం ఒక అదృష్టం అయితే పోయింది, ఇలా వచ్చినట్టే వచ్చి అలా వెళ్ళిపోయింది. సో ఇట్ వాజ్ నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, మీ జీవితంలో సినిమా ఇండస్ట్రీలో జరిగిన బాధలు ఇన్సిడెంట్స్ ఏమనంటే, మిస్డ్ ఎ క్యారెక్టర్ విత్ మణి సార్. బట్ దాన్ని ఇంకొక రూపంలో ఎలాగ వచ్చిందంటే, ఆఫ్టర్ 25 ఇయర్స్ నేను మన ఆచార్య సినిమా షూటింగ్లో చిరంజీవి గారి పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను. సాయంత్రం ఫోన్ వచ్చింది, సరే ఫోన్ కాల్ ఫ్రమ్ మణి సార్ ఆఫీస్. నేను పొరపాటున నాకు వచ్చిందా, సరే మొత్తానికి అయితే ఆయనే మాట్లాడారు సాక్షాత్. భరణి గారు, యూ హ్యావ్ టు రైట్ స్క్రిప్ట్ ఫర్ తెలుగు స్క్రిప్ట్ ఫర్ పొన్నియన్ సెల్వన్ అన్నాడు. నేను అసలు మాట రాయాలన్నప్పుడు మాట పడిపోయింది నాకు. సరే నేను అన్నాను, సార్ సార్ టచ్ పోచి సార్, షల్ ఐ రైట్ 4 or 5 సీన్స్ అండ్ టెస్ట్ అన్నాడు. ఎన్న సార్ టెస్ట్ వాంగ అన్నాడు ఆయన. అంతే, వెళ్ళాను, సినిమా చూపించారు. అది ఇంకా అప్పుడు ఎఫెక్ట్స్ లేవు, రీ రికార్డింగ్ లేదు, జస్ట్ ఒక సినిమా. బట్ ఈవెన్ ఐ డిడ్ అస్ రీసెర్చ్ ఫర్ దట్, ఎందుకంటే కల్కి కృష్ణమూర్తి ఆ నవల్ 6 వాల్యూమ్స్ రాశారు. ఇవాళ హారీ పాటర్ ఎంత పాపులరో అంటే హాట్ కేక్స్ అంటారు, ఇక్కడ అనౌన్స్ చేయగానే బిజినెస్ అయిపోతుంది. అలాగా ఆనాడు జనాల్ని తట్టుకోలేక రైల్వే ప్లాట్ఫామ్స్ మీద పుస్తకాలు అమ్మేవారట, అంత పాపులర్ నవల్ అది. సో మెనీ పీపుల్ వాంటెడ్ టు మేక్ ఇట్. ఎంజి రామచంద్రన్ లాంటి మహానుభావులు అందరూ కూడా, ఇందాక మన కార్తీ చెప్పాడు, ఒక కళ అది. ఆ కళ చాలామంది కన్నారు, కానీ కళని సాకారం చేసిన మనిషి మాత్రం మణిరత్నం గారు. ప్రధానంగా నన్ను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే భాష. ఆ భాష కొంచెం రాజభాష, అది మరీ డౌన్ టు ఎర్త్, మామూలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఉండకూడదు, అట్ ద సేమ్ టైం మరీ క్లిష్టంగా ఉండకూడదు. సో వయా మీడియాగా ఉంటే భాష బాగుంటుంది అన్నాడు. సో విత్ ది హెల్ప్ ఆఫ్ మై అసిస్టెంట్స్, ఐ కెనాట్ సే అసిస్టెంట్, ఈజ్ మై జనార్దన్ మహర్షి, తమిళ్లో స్క్రిప్ట్ రాయగలడు, మాట్లాడగలడు, ఈజ్ అ పాపులర్ రైటర్ ఇన్ కన్నడ అండ్ తెలుగు. సో ఈ కోఆపరేటెడ్ అలాగే మా శివసుబ్రహ్మణ్యం, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ నేను చాలా తొందరగా 2-3 నెలల్లోనే మణిసార్ కండిషన్ పెట్టారు, యూ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ 2 or 3 మంత్స్. నేను 6 మంత్స్ ఇవ్వండి సార్, చూడడానికి అంత టైం పడుతుందంటే, ఐ టైం అమ్మ అంటే, నేను కొన్ని సినిమాలు వదులుకునైనా సరే ఈ సినిమా రాయాలి అని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అంత ఐ ఎంజాయిడ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ బిట్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక్కొక్క పాత్ర, సి ఇఫ్ దేర్ ఆర్ 50 క్యారెక్టర్స్ ఇన్ ది ఫిల్మ్, ఈచ్ క్యారెక్టర్ యాజ్ అ స్పెషలైజేషన్. ప్రతిదానికి ఒక ఓపెనింగ్, ఒక మధ్య, ఒక క్లైమాక్స్, అలా ప్రతి క్యారెక్టరేషన్ అలా ఉండడం అనేది చాలా రుజువు. ఎందుకంటే ఎక్కడ ఏ టైంలో ఏం బ్లాస్ట్ అవుతుందో అన్నట్టు, నెక్స్ట్ ఏమవుతుందన్న
ఉత్సాహం ఉత్సుకత అలా మెయింటైన్ చేసుకుంటూ చివరి దాకా వచ్చారు. ముఖ్యంగా కొన్ని పాత్రలు, హీరోల పాత్రలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఈచ్ అంటే మీరు రెగ్యులర్గా కార్తీని చూసుంటే ఈ సినిమాలో కార్తీ కాదు, వంద్య దేవనే కనిపిస్తాడు, కార్తీ కనపడ్డు. అలాగే మా విక్రమ్, విక్రమ్ గురించి నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. అతి తెలుగులో చిన్న చిన్న వేషం, 9 నెలలు మేము కలిసి చేసాం, 9 చాలా చిన్న చిన్న వేషాలు చేసి ఒక్కటి నుంచి శివపుత్రుడితో అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ అవార్డు తీసుకున్న మనిషి మాట. ఇది ఆర్టిస్ట్గా ఆయన డెవలప్మెంట్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ విల్ టెల్ యూ వన్ బ్యూటిఫుల్ థింగ్. హీ వాజ్ వర్కింగ్, ఒక చిన్న సినిమా చేస్తున్నాడు, అందులో నేను కూడా ఉన్నాను. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయి డైరెక్టర్ చచ్చిపోయాడు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఒక 5-6 ఏళ్ల తర్వాత నేను విక్రమ్ గారిని కారైకుడిలో కలిశాను. నీ కోట నేషనల్ అవార్డు నేను విష్ చేశాను. విష్ చేసినప్పుడు అతను అన్నాడు, మిస్టర్ భరణి మన సినిమా ఒకటి ఆగిపోయింది కదా, ఆ సినిమాకి మనం ఏమైనా ఇప్పుడు హెల్ప్ చేసి ఆ సినిమా ఏమైనా దాన్ని మళ్ళీ రిలీజ్ చేద్దామా? నేను సారీ సార్, డైరెక్టర్ ఇస్ నో మోర్. సో ఒక హ్యూమన్ ఎలిమెంట్ అంటే జస్ట్ సినిమా యాక్టరు బాగా నటించాడు కన్నా కూడా ఇలాంటి మనుషులతో పరిచయం నిజంగా విక్రమ్ లాంటి మనిషి. అలాగే నేను ఇలాంటి చాలా విన్నాను, కార్తీ వాళ్ళ నా అన్నగారు సూర్య పేదవాళ్ళకి అంటే అదర్ దాన్ పెర్ఫార్మెన్స్, అదర్ దాన్ యాక్టింగ్, అదర్ దాన్ మేము యాక్టింగ్ స్క్రీన్ మీద మాత్రమే చేయగలం బయట కాదు. అలాగా ఇలాంటి మహానుభావులందరితోటి కలిసి ఈ సినిమా ఇట్స్ ఎనదర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. పైగా సుహాసిని గారంటే నేను దాదాపు ఐ వర్క్ 30 ఫిలిమ్స్ విత్ హర్ మినిమమ్, అట్లీస్ట్ ఈ మధ్య మేము ఇద్దరం కలిసి కూడా చేసాం. సో మణిరత్నం, సుహాసిని మా కుటుంబ బంధువులు లాంటి వాళ్ళు, ఎందుకంటే 15th ఆగస్ట్ ఆవిడ బర్త్డే, మా గురువు గారు రాళ్లపల్లి గారి బర్త్డే. సో ఎవ్రీ 15th ఆగస్ట్కి నేను ఆవిడకి విషెస్ పంపుతాను. ఆవిడ నాకు అంత మంచి రిలేషన్. సార్ మణిగారు, యు హావ్ గివన్ మీ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ దిస్ రాయడానికి. అలాగే ఒక్కొక్క పాత్ర నేను ముఖ్యంగా నంబి, మన కార్తి పక్కన ఉండే క్యారెక్టర్ ఉంటుంది, జయరామ్ చేశాడు మలయాళీ ఆర్టిస్టు సార్. ఆ వేషం కోసం జనరల్గా అంటే పర్ఫార్మెన్స్లు అందరివి అద్భుతాలేని, ఆ పర్టికులర్ క్యారెక్టర్ కోసం జయరామ్, యాక్చువల్లీ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ అ తెలుగు ఫిలిం, ఈజ్ ఎ విలన్ ఆన్ ద ఫిలిం, నన్ను కొడతాడు. నేను రవితేజ ఫాదరు. జయరామ్ ఎలా ఉన్నాడంటే గడ్డం పెంచి మీసంతా చాలా హార్ష్గా సన్నగా చాలా షార్ప్గా ఉన్నాడు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నేను షాక్ అయ్యా, ఇదేంటి ఆయన ఈ సినిమాలో జయరామ్ లావుగా గుండుతోటి చిన్న ముడి, ఒక తాంత్రిక, ఒక వైష్ణవ బ్రాహ్మడి వేషం అది, లావైపోవడం, ఒక వేషం కోసం లావైపోవడం అనేది చాలా ఆశ్చర్యపోయాను. ఆ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ నాకు షూటింగ్ జయరామ్తో ఉంటే జయరామ్ గారు ఎక్కడున్నారని అడిగా, క్యారమాన్లో ఉన్నాడు. నేను వెళ్ళి కాళ్ళ మీద పడిపోయా. సార్ 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 ఏమిటి సార్ అని, సార్ జయరామ్ గారు మీ వేషం చూశాను, అది వేషం కాదు, ఐ థింక్ యూ మే గెట్ నేషనల్ అవార్డ్ దిస్ టైం. అలాంటి ఒక్కొక్క క్యారెక్టర్స్ సినిమాలో. సరే తర్వాత మా కిరణ్ అసోసియేట్ అతను అన్నాడు, మణిరత్నం గారికి డైలాగులు చదివి వినిపిస్తున్నప్పుడు, సార్ జయరామ్ వేషానికి భరణి గారే డబ్బింగ్ చెప్తే బాగుంటుంది కదా అని అన్నప్పుడు వెంటనే మణిరత్నం గారు అది బాగుంటుందే అన్నాడు. నేను సరే సార్ వెళ్ళి 2 సీన్ చెప్పి పంపించాను, చాలా బాగుంది అన్నారు. ఆ వేషం నేనే డబ్బింగ్ చెప్పాను, అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దే ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ఫిలిం. ఇది ఒక చరిత్రలోకి మనం వెళ్ళిపోతాం. ఒక సముద్రం ముందు కూర్చొని చూస్తే ఒక ముత్యాలు ఇట్లా చాలా చిన్నవాళ్ళం అయిపోతాం ఈ సినిమా చూస్తున్నప్పుడు. ఆ సినిమాలోకి వెళ్ళిపోతాం, అనుభూతుల్లోకి వెళ్ళిపోతాం, చరిత్రలోకి వెళ్ళిపోతాం. మనది ఇంత పెద్ద చరిత్ర, ఇంత వ్యాస్ట్ చరిత్ర మనది, ఇంత అద్భుతాల, అట్ ద సేమ్ టైం ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని దుర్మార్గాలు 1000 క్రితం కూడా ఉన్నాయంటే హ్యూమన్ సైకాలజీ ఇస్ ఆల్వేస్ ది సేమ్. రంగులు మారాం, కిరీటాలు మారాం, కత్తులు మారాయి తప్ప మానవ బుద్ధి మాత్రం ఎప్పుడూ మారదు, ఇలాగే ఉంటుంది. దానికి దర్పణమే పొన్నియన్ సెల్వన్. ఎవ్రీ క్యారెక్టర్ పొన్నియన్ సెల్వన్ వేసిన జయన్ రవి, మా నాజర్ గారు, మిగతా మిత్రులు, అంటే ఒక క్యారెక్టర్ ఇందులో క్యారెక్టర్ వేశాడంటే వాడికి ఆల్రెడీ ఆస్కార్ అవార్డు వచ్చినట్టే లెక్కగానే భావిస్తున్నాను. సచ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో దీని గురించి ఇంకో గంట సేపు మాట్లాడమన్నా మాట్లాడితే ధర్మం కాదు. కాకపోతే ఈ చోళ సామ్రాజ్య
దాని గురించి కొంత ఇంట్రడక్షన్. అంటే ఈ సినిమా ఏమిటి, ఒక చరిత్ర, చరిత్రలో సందర్భానుసారంగా కొంత కల్పనతోటి రాశాడు కల్కి కృష్ణమూర్తి. దాన్ని తెర మీద అద్భుతంగా రసావిష్కరణ చేశారు మణిరత్నం గారు. ప్రతి పాత్రని ఒక హైట్స్, అంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎస్ ఐ డిడ్ ఏ క్యారెక్టర్ ఇన్ పొన్నియన్ సెల్వన్, నేను డబ్బింగ్ చెప్పాను, నేను మ్యూజిక్ చేశాను, ఇట్లా ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎన్ స్పెషల్ ప్లేస్ ఫర్ దేర్ ఈ ఫర్ దిస్ ఫిలిం ఇన్ దేర్ లైఫ్. అలాంటి ఒక గొప్ప సినిమా దీని ఈ కొంత ఇంట్రడక్షన్ వాళ్ళు నాకు ఏమన్నారు. వెయ్యి సంవత్సరాల క్రితం మన భారతదేశంలో సంభవించిన యుద్ధాలకు మునుపు ఒక తోకచుక్కల ఆకాశంలో మెరిసింది. అది భూమిని కుదిపేసింది. ఆ కుదిపిన కథే పొన్నియన్ సెల్వన్. ఇది చోళుల కథ. భారతదేశం ఎల్లలు దాటి జెండాపాతి ఏలిన ఒక మహారాజు కథ. ప్రేమ, వీరత్వం, కోపం, వంచన, కుట్ర, యుద్ధం అన్నీ కలగలిసిన కథ ఇది. నిజమైన చరిత్ర, కల్పనలు కలగలిపిన కల్కి రాసిన ఒక చారిత్రాత్మక నవల ఆధారంగా అద్భుతంగా చిత్రించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఎన్నో బలమైన పాత్రలు ఉన్న చిత్రం. ప్రతి పాత్ర మనం ఆస్వాదించే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చోళ చక్రవర్తి సుందర చోళుడు, రాజాదిరాజ, రాజమార్తాండ, అనంత వీరగజ దుర్గ పరివార, చోళ మహారాజా, సుందర రాజా, ప్రకాష్ రాజా రా